ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరిట వందనములు. ఈరోజు మన దేవుడు మనతో మాట్లాడుచున్న వాగ్దానము, దేవుడు తగిన సమయమందు మిమ్మను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయుండుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. మనం మౌనంగా ఉన్నప్పుడే ఎదుటివారి నోరు లెగుస్తుంది. ఎన్ని మాటలు అంటున్నా సహించగలమని తెలిసినప్పుడే ఎదుటివారు మనల్ని నిందలతో ముంచేస్తారు. ఎదుటివాళ్ళు మాటల తోటాలతో మన గుండెకు గాయం చేస్తారు. ఇలాంటి అనుభవాలలో ఉన్న వారందరినీ నా యేసయ్య త్వరలో హెచ్చించబోతున్నారు. నీ మౌనమే దేవుణ్ణి కదిలించింది. నీవు కలిగి ఉన్న దీన మనస్సు దేవుడు ఎరిగి ఉన్నాడు. కాబట్టి ఇక పడిన నిందలను, పడుతున్న నిందలను, పడబోతున్న నిందలన్నిటినీ నా యేసయ్య నాట్యాలుగా మార్చబోతున్నారు, మార్చేస్తారు. ఒకవేళ నువ్వు దీన మనసు కలిగి ఉండకపోతే బాధపడకు. దేవుడు నీతో ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు, ఛాన్స్ ఇస్తున్నారు. దేవుడు ఇచ్చిన ఛాన్స్ను ఉపయోగించుకొని తగిన సమయంలో మీరు కూడా దేవుని ద్వారా హెచ్చింపబడాలని మనసారా కోరుకుంటూ ఈ చిన్ని సువార్త పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.